మేడం కైన ఫుల్ ఫర్ల్ సారీ ఫుల్ ఫర్ల్ ఎంగేజ్మెంట్ ఫుల్ ఫర్ల్ కాదు ఏంటి ఫుల్ ఫర్ల్ అంటే లైక్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ పూలు పండ్లు ఎంగేజ్మెంట్ ఓకే హూస్ ఎంగేజ్మెంట్ ఓన్లీ యు అండర్స్టాండ్ నా ఎంగేజ్మెంట్ not that kind of engagement which other engagement are we talking about no that engagement only did you got engaged no. oh you get engaged ledu I think enduku ledante me try cheyalanu anukuntunna na gatla anta andarku ochi dare satti ga ni fan aitadu bayitiki raanu antaru nenu asanti aashalu pettukonne serle pettochu okay idi pettochu parledu starting varaku try cheyandi dani tappe unde starting varaku okay అది మీరు ట్రై చేయండి తప్పే ఉంది మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే కదా ట్రై చేయండి హిందీలో తెలుగు అది పర్లేదు ఆమె నేర్చుకుంటుంది కదా పాప మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయొచ్చు మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే ట్రై చేయడానికి తప్పలేదు కదా చెప్పు చెప్పు ఆమె చెప్తుంది చెప్పు చెప్పు అని చెప్తుంది చెప్తా కొంచెం హిందీ వచ్చు బట్లర్ బట్లర్ ఓకే బాద్ మే బాత్ కరేగే నంబర్ దేతే నా 10 నంబర్ కా నంబర్ చెయ్యే హా అచ్చా 10 డైరెక్ట్ నంబర్ 10 నంబర్ కా కౌన్ సా 10 నంబర్ కా హార్ట్స్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ వాట్సాప్ 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 మేడం కు ఫకఫిని లెక్క వేటిండ్రు అందరూ ఇవే వాడుతరే బోల్ సైడ్ ఎర్రడి డ్రెస్ వేసినప్పుడు ఐఫై రఫ్ కొడతారు ఇప్పుడు ఊత్ కంటే ఎక్కువ లైకులు మేడం కే వస్తుంది సిరఫ్ కపూర్ కి సిరఫ్ కపూర్ 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 సిరఫ్ కపూర్ సిరఫ్ సిరఫ్ కపూర్ ఇంకా చెప్పండి సిరఫ్ కపూర్ చెప్పండి మీ దగ్గర చెప్పండి ఇప్పుడు పొయ్యి ముట్టించేటప్పుడు ఏది పొయ్యి స్టవ్ ఓకే పొయ్యి ముట్టించేటప్పుడు లైటర్లు ఉన్నాయా తుఫాకులు ఎందుకు పట్టిరు మీరు అది ఎందుకని చెప్తే మరి స్టోరీ రివీల్ అయినట్టు ఉంటుంది సో అది ఫిబ్రవరి 16 అందరికి తెలిసిపోతుంది బట్ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఈ స్టోరీలో అది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట కానీ ఈ ఏం చెప్పాలి ఈ పోస్టర్లోనే చాలా క్లూస్ కూడా ఉన్నాయి అని మీరు కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏదానికైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా మీ ఇంట్లో వంట చేయనీకే ఇంటర్వ్యూ ఎట్లా చేసిన శరణ్య నిన్ను వంట చేయడానిక అంటే నేను జాబ్లకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదా అప్పుడు ఎట్లా చేసింది అనుపమా ఎట్లా ఇంటర్వ్యూ చేసింది అనుపమ ఇంటర్వ్యూ శిల్పకి ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఉండదా ఇప్పుడు డైరెక్టే అనుపమ లేదంటే శిల్ప లేదు శిల్ప లేదంటే అనుపమ లేదు మళ్ళీ ఎందుకు ఫేర్ ఏమో బామ పెట్టిండ్రు మీ ఛానల్ ఫేర్ ఏమో అనుపమ ఉంది అంటే మరి ఈమె పేరు మీద ఈమె ఛానల్ పెట్టుకుంది మా ఇద్దరు పేరు మీద టైటిల్ పెట్టిండ్రు అదే ఇప్పుడు రెస్టారెంట్ అయింది అప్పుడేమో ఛానల్ ఉండే దాన్ని కొనుక్కోనికి మస్తు మంది ఫోటి పడుతున్నట్టు కదా మీ దాన్ని కొన్ని వందల కోట్లకు అమ్మేటట్టు ఈ టైలర్లు వచ్చింది నిన్ననే వచ్చింది ఫోటి పడుతున్నారు ఏమైనా చేసి కొనుక్కుంటామంటారా ఏం ట్రైలరా ఏమైనా వేసి కొనుక్కుంటారా నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు అన్న నన్ను నేను కాదు రౌడీ గుండె వాళ్ళు అంటున్నారు కదా అది ఏమైనా చేసి మాకు కావాలి అంటున్నారు కదా ఓకే ఓకే అదేంటి ఏమన్నా చేసి కావాలనేది ఏంటి ఎంత కొనుక్కుంటారో ఏం కథ అంత ఇంత పాప్కార్న్ కొనుక్కోండి తినుకుంటా సినిమా చూడండి ఇంత కోడి కథ ఏంది కోడిని అమ్ముతారా మీ రెస్టారెంట్ లో కొట్టి కీమా చేసి కోడి కీమా అమ్ముతారా మనం మేము అమ్ముతాం అనుపమ గుమగుమలో కోడి కీమా అది కూడా ఐ థింక్ మెనూలో కూడా ఉంది అనుకుంటా మెనూలో లేదు కదా మన దగ్గర ఓన్లీ వెజిటేరియనే అన్ని వెజిటేరియన్ ఫుడ్డే అదే కోడి బొమ్మ చూస్తే మీ తాన ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను అది మేబీ 3లో ఉండొచ్చేమో తెలియదు ఇంకా బర్మాజన్ ఉన్నాడు కామెడీ కామెడీగా మంచిగా ఉంటుంది ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో దీనిలో రఘు ముఖర్జీ గారు ఉన్నారు అవును రౌడీ గుండె గారు ఎక్కువ ఉన్నారు ఇంట్లో మొత్తం బొంబాయికి ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎస్కా విలన్ కా సందీప్ సందీప్ ఆర్ ఫుల్ అనుజ్
సందీప్, అనుజ్, రఘు ముఖర్జీ. రఘు ముఖర్జీ ఫస్ట్ లో సెకండ్ లో ఎక్కువ, సెకండ్ లో ఇంకా ఇంకా మంది ఉన్నారు. ఫస్ట్ లో ఉన్న వాళ్ళు మేమిద్దరు ఉన్నాము. నా మా స్క్రీన్ లో మా ఆన్ స్క్రీన్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అందరు ఉన్నారు, కానీ అది కాకుండా మిగతా అన్ని న్యూ క్యారెక్టర్స్. మీ ఆస్తికి ఏందో గానీ మీరు పట్టుకుంటే చాలు, ఫీనుగలే వస్తున్నాయి, ఫీనుగలే మీ తానికి వస్తున్నాయి, మీరు ఫీనుగల దగ్గరికి వెళ్తుంటారు. ట్రాన్స్లేట్ శవాలు గిమ్స్ వచ్చింది కదా, అవును నీకు కనెక్షన్, అదే ఏదో కనెక్షన్ ఉంది, అది ఏంటని కూడా నాకు కూడా తెలీదు, ఎందుకని కూడా నాకు తెలీదు, కానీ ఉంది. సొంతంగా ఒకటి శ్మశానం వాటికి పెట్టుకోరు మరి, మంచి ఐడియా యాక్చువల్లీ, పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, ట్రై చేస్తా. థ్యాంక్ యూ, మంచి ఐడియా. ఎడనన్నా జాగా చూసి పెట్టు, నేను వచ్చి చూస్తా, శిల్పా చెప్పిన తర్వాత నేను పెట్టుకుంటా. జాగాలు చాలా ఉన్నాయి, తుఫాల్లో ఏంటన్నా పెట్టుకోవచ్చు, దయ్యాలు తిరగడానికి ఏదంటే. అవును, నిజంగా ఫీనుగలు చూస్తే బుగులైతుంది కాదా, ఎవరైనా చుట్టాలు అమ్మమ్మలు చచ్చిపోతే అడుకొని వచ్చి ఇట్లుంటే తానం చేయాలి, చేయలిడివ్వాలి, తాగుతారా మీ తాన తాగుతారా తానం? వాట్ నో, దేర్ ఇస్ అ రిచువల్, ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ డెత్ అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అనమాట. తాగడం లేదు కానీ అదే ఆ బాధలు ఉన్నప్పుడు షేర్డ్స్. నో, మాకు అలా లేదు, మా ఫ్యామిలీలో అలా లేదు. ఇట్స్ జస్ట్ అక్కడ వెళ్తే ఇప్పుడు ఎవరైనా చనిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి కండోలెన్స్ ఆఫర్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి అంతే. మీరు ఆ ఎండ్ తాగడం అని లేదు, అది మన తెలంగాణ రూరల్ ఏరియాలలోనే ఉంటుంది. అది కూడా కొంతమంది కొంతమంది మాట్లాడు, ఇప్పుడు ఫిట్ ఎక్కు పెడతారు కొంతమంది, ఫిట్ ఎక్కు పెట్టరు కొంతమంది, ఆలేదు బర్డ్ కాకి వీ హావ్ దట్. అవుందా, కాకికి పెడతారు? అవునండి, మా తాను కూడా పెడతారు, కానీ మేము పెట్టాం, మేము కాకులు నిలగొట్టి మేమే తింటాం. ఇల్లు పెడతారేమో అడగకపోయినాం మరి, ఈమె అడగండి ఉందా లేదా అని. ఓ మరణికే బాధ, ఫిండం లగాతేనా క్యా లగాతే ఫిండం ఫిండం సబ్ మే హోతా సబ్ అలగ్ అలగ్ రహతా నా కల్చరలీ, మేబి తెలుగు మే హోతా హై బట్ నాట్ సో మచ్ ఇన్ Hindus, yeah, or the North. Idhar bahut gadbad hai na film mein. Ha. Isliye Fingal zyada hai, dead bodies zyada hai, aur crime zyada hai, gadbad zyada hai. Ha. Isliye pooch rahe hain. Kar sakte hain. Very great idea. Dar lagta hai. Dar? Wo marne, wo dekhte na dead body ko. Ha. Jab dar lagte. Ha. Dar nahi, but bura lagta hai, obviously. Ha.